నమస్తే నిత్య పూజ ఏ సమయంలో చేయాలి ఇది నిజానికి ఈ నేటికాల పిల్లలకు ఇదో పెద్ద ప్రశ్న పెద్దవాళ్ళకైతే ఇది ఒక ప్రశ్నైనా అనిపించేటువంటి ప్రశ్న నిత్య పూజ అన్నది చేయడం మర్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడో ఏదో ఒకరోజు తప్పదు అన్నప్పుడు పండగలోనో పబ్బల్లోనో చేసేటువంటి స్థితి నేటి కాలంలో పిల్లల్లో చూస్తున్నాం ఇక సరే ముందు నుండి ఈ పరిస్థితి కాకుండా ఆచార పరంపరలో సాగుతున్నటువంటి వాళ్ళు తప్పకుండా నిత్య దీపం నిత్య ఆరాధన నిత్య పూజ చేసేటువంటి వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా హైందవ తత్వం బతికుంది సరే నిత్య పూజ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అంటే మనకు పూజా విధానాల్లో ముందు పూజ కంటే ముందు ఏం చేయాలి మనం స్నానం చేయాలి అందుకని స్నానానికి సమయం చెప్పారు ఎట్లా అంటే ్రాహ్మి ముహూర్తంలో చేసేటువంటి స్నానానికి ఋషి స్నానం అన్నారు తర్వాత గంట తర్వాత దేవత స్నానం అన్నారు తర్వాత ఒక గంట మనిషి స్నానం అన్నారు ఆ తర్వాత ఇంక చేసేటువంటిది స్నానమే కాదన్నారు మరంటే మనం ఎప్పుడు చేయాలి ఉదయం ఆరు ఏడు గంటల లోపల స్నానం అయిపోవాలి అప్పుడు మనం మనుషులం అవుతాం సరే కాలంలో మార్పు మార్పుతో పాటు ఉద్యోగాల్లో మార్పు రాత్రులు ఉద్యోగాలు పగలు పడుకోవడాలు కాబట్టి వీలైనప్పుడు చేస్తాము అంటే అప్పుడు ఏ సమయంలో చేస్తే ఎంత పుణ్యం అన్న విషయాన్ని మర్చిపోయి సరే మనం స్నానం దేవుడి ఆరాధన అన్నది పెట్టుకోవాలి అయితే ఇలా మనం ఉదయమే లేచి స్నానం చేసినప్పుడు అప్పుడు దీపారాధన చేసినప్పుడు మన పుణ్య ఫలితం ఎక్కువగా ఉంటుంది మొదట్లుగా చేసేటువంటిది మనం ఋషి స్నానం చేసి దీపారాధన చేస్తే చాలా పుణ్య బలంగా మంచి ఆలోచన ధారతో ఉంటుంది మరి స్నానం చేసిన తర్వాత పూజ చేసేటప్పుడు కూడా నిర్మాల్యాన్ని ఎలా తీయాలి అసలు ఎలా పూజించాలి ఇవి ఒక పెద్ద ప్రశ్నలు చక్కగా చూపుడు వేలు బుట్టన వేలుతో నిన్నటి నిర్మాల్యాన్ని తీసి పూజ చేసేటప్పుడు ఏది చేసినా మృగముద్రలో మనం పూజ చేస్తూ మనం అక్కడ ఉన్నటువంటి దీపారాధన చేసేటప్పుడు అక్కడ మళ్ళీ అనుమానాలు దీపారాధనకి ఏ నూనె వేయాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఇలాంటి అనుమానాలు కాకుండా ఇంటి ఆచార వ్యవహారాన్ని బట్టి లేదు మనకు అనుకూలమైనటువంటి ఒక నూనె చక్కగా మనకు చెప్పినటువంటి వరకు ఆవు నీతితో అన్నారు దొరికితే అది లేదు కాదు అంటే నువ్వులోనే ఒత్తులు ఇక్కడ అనేకమైనవి కానీ ఏకవత్తి కాకుండా రెండు మూడు మీ ఇష్టం వేసుకొని ప్రశాంతంగా పది నిమిషాలు పూజ చేయడం అన్నది చేయాలి కనీసం ఛోడశోపచారాలు చేయకపోయినా పంచోపచారాలు చేయటువంటి స్థితిలో ఉంటే ఈ నిత్య పూజ అనేది సరిగ్గా ఉంటుంది ఎందుకు నిత్య పూజ అన్నామంటే మళ్ళీ నైమిత్తికంగా అనేక రకాల పూజలు ఉంటాయి ప్రతి నెలలో మనకు కొన్ని పండుగలు వస్తాయి లేదు సహజంగా మన ఇంట్లో ఉండేటువంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇవి ఉంటాయి కాబట్టి నైమిత్తిక ఆరాధనకి తర్వాత సమయం పెట్టుకున్న నిత్య పూజ మాత్రం మనం ఉదయాన్నే చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఈ నిత్య పూజ మరి ఈ పంచోపచారాలు ఇవేవి మాకు తెలియదండి మనం దేవుడి గుమ్మం ముందు ఇలా దండం పెట్టుకొని పోతాం అదైనా అదే కదా మేము మనసా మనసావచ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళమే కానీ సమయం లేదు అంటే సమయం అనేది ఇరవై నాలుగు గంటలే ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల్ని మనం ఎలా మన అవసరానికి అనుకూలంగా మార్చుకుంటున్నామో అలా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఒకప్పుడు మహానుభావులు ఎవరైనా సరే ఉన్నటువంటి వాటిలో నిద్రని ఎంత తగ్గించుకుని ఎంత ఆయుష్ను పెంచుకున్నారో తెలుసు కాబట్టి సమయాన్ని సర్దుకొని ఆ ఉన్న ఇరవై నాలుగు గంటల్లో అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో అనుకూలం అంటే పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మనం ఏ సమయంలో పూజ చేయాలో ఆ సమయంలోనే చేయాలి అంటే ఉదయమే ఇక చివరిగా అంటే ఎనిమిది గంటల లోపల పూజ పూర్తి చేస్తే మంచి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకొని దండం పెట్టుకున్న తర్వాత మిగతా వ్యవహారాలు చేసుకుంటే నిత్య పూజ సానుకూలంగా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు నమస్తే